హలో స్నేహితులారా, సంఖ్యా పద్ధతి అంటే నంబర్ సిస్టమ్ అనే ఈ వీడియోకి స్వాగతం. గత వీడియోలో మనం భిన్నములోని హారాన్ని అకరణీయ చేయడం అంటే రేషనలైజింగ్ ద డినామినేటర్ గురించి చర్చించాము. ఇవాళ అదే విషయం ఆధారంగా కొన్ని ప్రశ్నలను పరిష్కరిద్దాం. పదండి ప్రారంభిద్దాం. ఇవ్వబడిన భిన్నములకు హారమును అకరణీయం చేయండి. స్నేహితులారా, మనం గుర్తుంచుకోవాల్సిందేమిటంటే హారాన్ని ఏ సంఖ్యతో హెచ్చిస్తే హారము కరణీయ సంఖ్య నుండి అకరణీయ సంఖ్యగా మారుతుంది. ఇది కష్టమైన పని కాదు. హారములో లభించిన సంఖ్య మరియు సర్వ సమీకరణాలను ఉపయోగించి ఈ పనిని చాలా సులభంగా చేయొచ్చు. మొదటి ప్రశ్న 11/3 కరణీలో 6. ఇక్కడ లవం మరియు హారం రెండిటిలోనూ కరణీలో 6తో గుణిస్తాము. మరి మనకి లభించేది 11/6 మరియు హారం అవుతుంది 3×6 అంటే 18. ఇప్పుడు ఆ భిన్నం 11/6/18 అవుతుంది. మరియు మీరు చూస్తున్నట్లుగా ఇప్పుడు హారం ఒక కరణీయ సంఖ్య కాదు. ఇక్కడ లవం మరియు హారం రెండిటిని 3×6తో హెచ్చించవచ్చు. కానీ గుణకారాల దశలు పెద్దవవుతాయి. పదండి తర్వాతి ప్రశ్నను చూద్దాం. 1/2 ఇక్కడ మనం లవంను మరియు హారంను కరణీలో 2-3 గుణకారం చేద్దాం. ఇది ఈ సర్వ సమీకరణంలోనే అంతర్గతంగా వస్తుంది. ఇక్కడ లవంలో 1తో హెచ్చించబడి మళ్లీ అదే సంఖ్య వస్తుంది. మరియు హారమవుతుంది కరణీలో 2/2 - 3/2. 2-9=-7 అంటే అకరణీయకం తర్వాత ఆ సంఖ్య అవుతుంది కరణీలో 2-3/-7. దీనిని మనం ఈ ప్రకారంగా కూడా రాయొచ్చు. ఇప్పుడు తర్వాతి ప్రశ్నను చూద్దాం. 7/8-5 - 3. ఈ ప్రశ్న చూడ్డానికి గత ప్రశ్న కంటే వేరుగా కనబడినప్పటికీ ఇక్కడ కూడా మనం అదే సర్వ సమీకరణాన్ని ఉపయోగిస్తాము. మరియు లవం మరియు హారాన్ని 8+5 - 3తో హెచ్చిస్తాము. ఫ్రెండ్స్, మనం గమనించాల్సిందేమిటంటే ఒకవేళ కేవలం హారం రూపంలో ఉంటే మరి a-b తో హెచ్చిస్తాము. మరియు ఒకవేళ a-b రూపంలో ఉంటే a+b తో. ఇక్కడ భాగంలో 7కి హెచ్చింపు రెండు సంఖ్యల్లోనూ ఉంటుంది. 7×8+7×5 - 3 మనకు లభిస్తుంది 56+35 - 3. మరియు హారంలో లభిస్తుంది 8/2 - 5/2×3 అదవుతుంది 64-25×3 అంటే 64-75 అవుతుంది -11. మరిక్కడ హారం అకరణీయమైంది. మరిప్పుడు భిన్నం 56+35×3/11. దీన్ని మనం ఈ ప్రకారంగా కూడా రాయొచ్చు. మరిప్పుడు ఆఖరి ప్రశ్నను తీసుకుందాం. 2/5-2. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన లవంలో అకరణీయ సంఖ్య మాత్రమే ఉంది. ఇక్కడ ఒక కరణీయ సంఖ్య ఉంది. కానీ దాంతో మనకేమీ తేడా రాదు. ఎందుకంటే మనం కేవలం హారం పైనే దృష్టి పెట్టాలి. మరిక్కడ హారం ఏ రూపంలో ఉంది? కరణీలో a-b. ఇప్పుడు మనం ఇక్కడ ఏ సర్వ సమీకరణాన్ని ఉపయోగిస్తామో చెప్పండి. అవునండి, ఇక్కడ మనం ఈ సర్వ సమీకరణాన్ని ఉపయోగిస్తాం. కరణీలో a-b×a+b అదవుతుంది a-b. మీరు వీడియోను ఆపి దీనికి పరిష్కారం వెతకండి. ఈ ప్రశ్నకి జవాబు కొంత ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ పాఠ్యాంశం ఇంతటితో సరి. ఇవాళ మనం హారమును అకరణీయం చేయడానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను పరిష్కరించాము. ఇప్పుడు కలుద్దాం వచ్చే వీడియోలో ఈ విషయం ఆధారిత మరికొన్ని ప్రశ్నలతో. ధన్యవాదములు.